డెఫినెట్గా రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం తప్పదు. ఇప్పుడు మన రవీందర్ గారు కానీ వీసీ గారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రమేయంతో ఈరోజు రాహుల్ గాంధీ ఉస్మానియా రాకని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి వేముల రోహిత్ గారు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసిపోయింది. ఇక్కడ కూడా ఇప్పుడు విద్యార్థులు మొత్తం కూడా సమస్యల్లో ఉన్నారు. అలాంటప్పుడు విద్యార్థులను సందర్శించి వాళ్ళకు సంబంధించిన సమస్యను తెలుసుకుంటే తప్పేంది? అంటే ప్రభుత్వం అన్ని చేస్తూ ఉంటుంది కదా, 91,000 ఉద్యోగాలు ఇస్తున్నాము మేము, విద్యార్థులకు సంబంధించి యువకులకు సంబంధించి ఉపాధి అవకాశాలు తెస్తున్నాము అంటే వాళ్ళ నుంచి విననీయండి. మీరు ఎంత మేలు చేసిండ్రు అనేది వింటే తప్పేందని ఒకటి. రెండవది, రాహుల్ గాంధీని అడ్డుకోవడం అంటే టీఆర్ఎస్ పార్టీ డొల్లతనం కనపడుతుంది, లేదంటే ఒక అభద్రత కనపడుతున్నది, లేకపోతే అక్కడికి పోతే విద్యార్థుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా దేశం మొత్తానికి విద్యార్థి యువజన లోకంలో ఏమి వాళ్లకు నెగిటివ్ వస్తుందని భావిస్తుండ్రో, కానీ ఇది పద్ధతిగా లేదు, ప్రజాస్వామ్యయుతంగా లేదు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఢిల్లీకి పోతే కేజ్రీవాల్ కూడా నువ్వు ఇక్కడ ధర్నా చేయొద్దని చెప్పి అడ్డుకుంటే ఎట్లుంటుంది? ఉస్మాన్ యూనివర్సిటీ ఏమైనా కేసీఆర్ సొత్తా, లేకపోతే తెలంగాణ సొత్తా? అది ఉస్మాన్ యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయం, అది భారతదేశం యొక్క అత్యున్నతమైన విశ్వవిద్యాలయం, అదొక విశ్వవిద్యాలయం. కాకపోతే తెలంగాణలో ఉండదు, నీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి నేను రానియను, నేను ఎందుకు రా, మీరు వచ్చి మీరు ఏం చేస్తారు, మీరు అమరవీరులకు మీరు క్షమాపణ చెప్పాలి అని అంటే అమరవీరుల త్యాగాలకు పురాదిగానే ఇలా తెలంగాణ ఇచ్చిన మేమిచ్చిన తెలంగాణలో మమ్మల్ని తిరగనీయకుండా చేస్తున్నామంటే నీ మూర్ఖత్వం ఏదో అర్థమవుతున్నది. రెండవదిగా పిచ్చి ప్రేలాపనలు వేరుతురు, కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు, తలకాయ లేకుండా మాట్లాడుతారు, అది పద్ధతి కాదు. ఇలా రాహుల్ గాంధీని గౌరవించాల్సిన అవసరం లేదు, మీరేం గౌరవించమని కోరుకోవట్లేదు. విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మీరు అడ్డుపడుతున్నట్టే మీరు ప్రజాస్వామ్యవాదులు కాదని తేలిపోతున్నది, మీ ప్రభుత్వం ఏం చేయలేదని అర్థమవుతున్నది కాబట్టి ఇలా అడ్డుకుంటున్నారు. లేదంటే డెఫినెట్గా ఇలా హైకోర్టు నుంచి తెచ్చుకుంటాం, అవసరమైతే హైకోర్టులు ఇవ్వకపోతే ఏ రకంగా మేము అక్కడికి పోవాలనేది కూడా ప్లాన్ చేసుకున్నాం. ఉస్మానియాకు వెళ్లడం అనేది ఖాయం రాహుల్ గాంధీ, ఇది పట్టింపుకు వచ్చింది. కొత్తగా పర్మిషన్ ఇస్తేనేమో సమస్య పెద్ద జటిలం కాకపోయేది, కానీ ఇవాళ రోజున ఎందుకు అడ్డుకుంటుండీ? ఇలా మీరు రారు, ఉస్మానియాకు పోరు, విద్యార్థుల సమస్యలు తెలుసుకోరు. హాస్టల్స్, నేను పిహెచ్డి స్కాలర్ని, మొన్న నేను సబ్మిషన్ కొరకు కూడా పోయినప్పుడు చూసిన నేను హాస్టల్స్, మా పిల్లలు వెంకట నాయక్ వీళ్ళ రూమ్స్కి పోయి నేను పండుకున్నాడు కూర్చున్నాను. అంటే ఏంది, దళితులు గిరిజనులు బీసీలకు నిలవైన ఉస్మాన్ యూనివర్సిటీని ఇలా పడాగుపడేసి దాన్ని ఏ నాయకుడు సందర్శించకుండా చూసుకొని దాన్ని మళ్ళీ వీళ్ళకి ఎవరో ఉన్నారు కదా, పల్లారాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, ఎల్ఐ, వీళ్ళకు అప్పనంగా యూనివర్సిటీ కింద ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నాయా? 7 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చినావు ఎందుకు? ఇలా నేను అంటున్నా రవీందర్ గారిని, స్టాఫ్ లేదు, ఆడ పార్ట్ టైం లెక్చరర్స్కు ఉపాధి లేకుండా పోయింది, తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్లకు ఇలాంటి అవకాశాలు లేవు. ఎంత ఇప్పుడు 100 మంది ఉండాల్సిన దగ్గర 30 మందే ప్రొఫెసర్లు ఉన్నారు. ఇవన్నీ చర్చకు వస్తే నష్టమైంది యూనివర్సిటీకి, మంచి జరుగుతుంది? కాబట్టి రవీందర్ యాదవ్ గారు కూడా ఆలోచించాలి, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డడే కాబట్టి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చేస్తున్నాం. ప్రభుత్వం రాహుల్ గాంధీ రాకని అడ్డుకోవడం అంటే పిరికితనం. థ్యాంక్ యూ.